చూసిన లాక్ పంపిస్తున్నావు కదా, ఇది జిఐ ఇండోస్కోప్ పెట్టినట్టు ఈ సప్లైస్తే స్టాక్ స్మాల్ మిషన్ ముందు కనబడతాయి మన ఇండోస్కోప్ లోపల ఏదైనా అల్సర్స్ ఉంటాయి చూడడానికి, లేకపోతే క్యాన్సర్ ఏదైనా ఉంటే చూసి తీయడానికి, లేకపోతే కాయిన్ లాంటి వల్ల పిల్లలు మిగిస్తే బయటకి తీయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని లాప్రోస్కోపీ అంటారు అన్నమాట. ఆపరేషన్ చేయడానికి ప్రత్యేకమైన విధానం. మామూలుగా అందరికీ ఆపరేషన్ చేసినప్పుడు పెద్ద కోత పెట్టి లోపలికి వెళ్ళాలి, బొట్టలోకి వెళ్ళాలి. అలాంటి అవసరం లేకుండా దీనికి ఏంటంటే చిన్న చిన్న కన్నాలు పెట్టి ఒక కన్నం ద్వారా కెమెరా పంపిస్తాం. మిగతా కన్నాల ద్వారా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, సన్నగా ఉండే ఇన్స్ట్రుమెంట్స్, చివర కత్తెర అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. బొట్టలు ఏది కత్తెర అన్నీ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ మనం ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ కదులుతాం చూసారా, ఈ మూమెంట్స్ తోటి మనం ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేయడం తోటి ఏమవుతుంది, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అంటే చిన్న చిన్న గాడ్లోనే ఆపరేషన్ చేస్తాం. పెద్ద కోత అవసరం, పెద్ద కోత అనుకుంది చీప్ పట్టే అవకాశం ఎక్కువ, అదే చిన్న చిన్న దెబ్బలకి చీప్ పట్టే అవకాశం తక్కువ ఉంటుంది అంతే కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా దీంట్లో కూడా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం తోటి చీప్ పట్టే అవకాశం తక్కువ, అందుకే పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. మిగతా మామూలు కోత కోసిన ఆపరేషన్లో 15 రోజులు 20 రోజులు పడితే నార్మల్ పీపుల్ ఎంత మేడం రేంజ్ అండి? 400 to 450 సార్. ఓకే అండి. వీళ్ళకైతే వాళ్ళకైతే 200-300 అలా వస్తుంది సార్. అదే మీరు కొంచెం హైట్ పర్సన్ అలా అయితే 450 కన్నా ఎక్కువ రావచ్చు. Thank you.
ఫామ్ అవుంది. ఇక్కడ చూడండి రెండు కిడ్నీస్ ఉంటాయి కదా, ఒక కిడ్నీ ఇక్కడ ఫామ్ అయింది, రెండో కిడ్నీ కింద ఫామ్ అయింది. అందుకే వచ్చింది పండుగ కూడా చిన్నపోతా. బ్రౌన్ కలర్ స్టోన్స్ అయ్యా మీరు అంతా కిడ్నీనే మేడం, ఎంత పెద్దగా ఉంటుందండి? అంటే ఇది డిసీజ్ కిడ్నీ అండి, కిడ్నీ దానివల్ల ఇలా కిడ్నీ ఎలా అయిపోయింది. ఇది రెండు కిడ్నీస్ కలిసిపోయి ఉన్నాయి చూడండి, ఇది రైట్ కిడ్నీ అండి, లెఫ్ట్ కిడ్నీ, రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి కదా, అలా కలిసిపోయి ఉంటాయి. ఒకసారి ఇలా ఇది పైన